అనంతపురం జిల్లా తాడిపత్రి అబ్దుల్ కలాం సాధికన్ ఫంక్షన్ హాల్ నందు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక జేఎస్సి ఆధ్వర్యంలో సిఏఏ ఎన్ఆర్సి చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా మార్చి 9న అనంతపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో జరగబోయే రాష్ట్ర స్థాయి బహిరంగ సభకు బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ జేఏసి పిలుపునిచ్చింది. అబ్దుల్లై కాదిర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్, సిపిఎం రాష్ట్ర సభ్యులు ఓబుల్, సంఘం నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు. ఢిల్లీలో షహీద్ బాగ్ లో రెండున్నర నెలలుగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో మహిళలు, చంటి పిల్లలు, 80-90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధ మహిళలు దాదీపాను వాళ్ళ షహీద్ బాగ్ లో ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ షహీద్ బాగ్ ఆదర్శంగా దేశవ్యాప్తంగా షహీద్ బాగ్ లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశ పర్యటనకు 2 రోజుల పర్యటనకు 24-25 తారీఖుల్లో వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చాడు. ఇవాళ భారతదేశ ప్రధానితో నరేంద్ర మోడీతో ఆయన ఆలింగనం చేసుకుని ఇవాళ అంటా ఉన్నాడు అమెరికా ట్రంప్, ఈ భూ ప్రపంచం మీద నాకు ఒక మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీని ఆయన అంటా ఉన్నాడు. నరేంద్ర మోడీ ట్రంప్ను పొగుడుతా ఉన్నాడు, కానీ వీళ్ళిద్దరికీ భావ సారూప్యత ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం, అమెరికా ప్రజలకు వ్యతిరేకం కాదు. యునైటెడ్ స్టేట్స్ ఇవాళ అమెరికా ప్రపంచ దేశంలో అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇవాళ అమెరికా టెర్రరిస్ట్ ఎవరండి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బీజేపీ ప్రభుత్వానికి తగిలేదటగా భారీ సంఖ్యతో అనంతపురంలో మీటింగ్ జరపాలని చెప్పి తారపట్టం రెడ్డి కూడా బహిరంగంగా వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, మరి గత 6 నెలల నుండి మనం పోరాటం చేస్తున్నాం. ముస్లిం మైనార్టీ